ఒక విద్యార్థి ఎవరైనా చదువుకోవాలి, వాళ్ళు అభివృద్ధి చెందాలి అంటే అర్థమేంటి? వాళ్ళు ఎన్నో గంటలు పని గంటలు కష్టపడితేనే ఆ శ్రమ ఫలంగా వారికి అది లభిస్తుంది. అట్లా కాకుండా అల్లరిగా ఉంటే దాని ఫలితమే ఉంటుంది. అందువల్ల మనం చాలాసార్లు ఎక్కడ పొరపాటు పడతా ఉంటే అందరం అనుకునేది ఏంది, ఉదాహరణకి యథేచ్ఛగా ఉండగలిగితే, మనకు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉండగలిగితే, కోరిక ఎలా కలిగితే ఆ కోరిక వెంటనే తీరిపోతే మనకు సంతోషంగా ఉంటాను నేను, ఈ ఒక్క కోరిక తీరితే చాలు అని. అసలు ఇంతవరకు భూమి మీద ఈ ఒక్క కోరిక తీరితే అని ఉండదు. ఎందుకని, కోరికలు అనేవి అనంతం. ఒక కోరిక తీరగానే అందులోంచి నాలుగు కోరికలు పుట్టుకొస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి మాకేం వద్దండి, మా అమ్మాయి పెళ్ళైతే చాలు అని ఎవరైనా ఒకరు అన్నారనుకో, అది ఎంత అసంబద్ధం అంటే, పెళ్ళవడం అనేది ఒక ఈవెంట్, ఒక సందర్భం, ఒక సన్నివేశం, దానిలోంచి సవాలక్ష పుట్టుకొస్తాయి. ఏమిటి, సమస్యలు పుట్టుకొస్తాయి, ప్రయోజనాలు కూడా పుట్టుకురావచ్చు. ఒక ప్రయోజనం వస్తే మళ్ళీ ఒక సమస్య వస్తుంది, ఒక సమస్య వస్తే మళ్ళీ ఒక ప్రయోజనం ఉంటుంది. మరి అతని జీవితాన్ని ఎలా మలుచుకోవాలి అని ఆలోచిస్తే, ఒక బ్రతకడం అనే ఒక కళను అభ్యాసం చేస్తే వీటన్నిటినీ ఆనందించడం, వాటికి లొంగకుండా వాటి జాగ్రత్తగా కానీ ఉంటే అవన్నీ బాగానే ఉంటాయి. నాకు తెలిసిన చాలా ఉన్నతమైనటువంటి స్త్రీ పురుషులు వాళ్ళ జీవితాల్లో వచ్చిన తీవ్రమైన కష్టాల ద్వారా వాళ్ళు అద్భుతమైనటువంటి పనులు చేయగలిగారు. వాళ్ళకు గనుక ఆ కష్టాలే రాకపోయి ఉంటే వాళ్ళు అటువంటి అద్భుతమైన పనులు చేసి ఉండలేరు. ఉదాహరణకి ఆధారంగా ఒక్కన్న ఒక్కరూ మరణిస్తే మనం ఎంత క్షోభిస్తాం. విజయవాడ దగ్గర కురుమద్దాల అని ఊరుంది. ఆ ఊళ్ళో కూలి చేసుకునే ఒక చెమ్మ అని ఉండేది. ఆవిడ చాలా పొడవుగా ఉండేది. ఆవిడకి ఏమైందంటే, ఒకసారి వాళ్ళ ఆయన బాగా తాగొచ్చి కొడుతుండేవాడు. చివరికి ఒక రోజున ఆవిడ ఎప్పుడు ఎక్కడ ధ్యానం చేసుకోబోయినా ఇంట్లో బాధ్యతలు హింసిస్తుండేవి. క్రమంగా ఒక్కోటి ఒక్కోటి తొలగిపోతా వచ్చింది. చివరికి వాళ్ళ ఆయన ఒకరోజు చచ్చిపోయాడు. అందరూ అయితే ఏదేదో అని ఏడుస్తారు కదా, ఆవిడ పరమశాంతంగా ఉన్న ఒక్కటి తీరిపోయింది అనేసి నేరుగా వచ్చేసి ఆవిడ ఎప్పుడూ ధ్యానస్థంగా ఉండటం ఆరంభించి ఒక ఉన్నత స్థితి పొందింది ఆవిడ. అయితే అదే ఇంకొకరైతే తోడుపోయింది అని కుంగిపోతారు. నిజానికి పుట్టుకతో భర్త రాడు, పుట్టుకతో భార్య రాదు. భార్యాభర్తలు మనం కలిసి జీవనానికి అవసరమైన రీతిలో సమాజ నిర్మాణంలో వచ్చాం. దాంట్లో మళ్ళీ ధర్మం, మతం, ఈ మహాత్ములు వీళ్ళందరి మాటలు ఇవన్నీ కలుపుకునేసి దానికి రకరకాల అన్వయాలు చేసుకున్నాం. మరి ఏమిటి ఉత్తమమైన కలిసి జీవించే జీవన సౌఖ్యం కోసం సంసారం ఉంది. ఇన్కేస్ ఒక రాలిపోతే రెండో వాళ్ళు ఆ బాధ్యత చేయడం మనం ఈ మన దేశంలో ఎక్కువ చూస్తాం. అయితే ఇప్పుడు ఒక అంత కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని ఓర్చి ఎంతో ఉన్నతమైన రీతిలో జీవితాన్ని సాధించిన వాళ్ళు ఉన్నారు. ఎంతో మంది ఉన్నారు, ఒకరు కాదు ఇద్దరు కాదు. ఆ విధంగా ఒక్కొక్కరిని తీసుకుంటే, ఉదాహరణకి అమ్మగారు, చివటం అమ్మగారు, వాళ్ళ ఆయన పోయిన తర్వాత ఆమెకు బిడ్డలు కూడా ఉన్నాడు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఎంతో ఉన్నతమైన రీతిలో ఆమె జీవన సంస్కారాన్ని చక్కదిద్దుకొని ఎంతోమందికి వెలుగుబాటుగా అయింది. అంతెందుకు, నా జీవితం ఇంతే అనుకునే కొంతమంది వాళ్ళ జీవితాన్ని అన్ని రంగాల్లో, కేవలం ఆధ్యాత్మికంగానే కాదు, ఎంతోమందికి సేవ చేసిన మా వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి రమణ మహర్షి గురించి, రామకృష్ణ పరమహంస సాయిబాబా గురించి భక్తుల్ని రమణ మహర్షిని డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేసి పుస్తకాలు రాసిన ఆయనకు, ఆయన మధురైలో లాయర్గా ఉండేవారు. ఆయన గారి భార్య, ఇద్దరు పిల్లలు బావిలో పడి అది హఠాత్తుగా పడి చచ్చిపోయారు. ముందు ఒక బిడ్డ పడింది, ఆ బిడ్డను తీయడానికి రెండో బిడ్డ దూకేసింది. వాళ్ళని చూసి వాళ్ళ తల్లి దూకింది, ముగ్గురు చచ్చిపోయారు. మూడు శవాలు ఇంట్లో ఉన్నాయి. ఆయన మహా ఆనందంగా పోయాడు మధ్యాహ్నం, సాయంత్రం వచ్చేప్పుడు శవాలు ఉన్నాయి. అంతే వికలమైపోయింది మనసు. ఇంకా ఏం చేయాలో తోచక మనశ్శాంతి కోల్పోయినందువల్ల ఆయన అప్పుడు ఆర్కాటు జిల్లాలో ఉండే అరుణాచలంలో అక్కడ వెళ్ళి అక్కడ ఉండే ఋషినితో ఉండి మనశ్శాంతి కోసం ప్రయత్నించాడు. గమ్మునుండం ఎందుకని పనిచేసే లక్షణం ఉంది కాబట్టి ఆయన చరిత్ర రాశారు. అప్పట్లో ఏం అనువైన పరిస్థితులు లేవు. సెల్ఫ్ రియలైజేషన్ అనే ఒక పుస్తకం వచ్చింది. అది చాలా గొప్ప వర్క్ అది. అదే రాకపోతే రమణ మహర్షి గురించి, ఆయన గురించి ఆయన ఏం చెబుతాడో తెలిసేది కాదు. ఒకటి బాగుంది, అక్కడ మనశ్శాంతి రాక మళ్ళీ ఉత్తర దేశం వేడు. ఉత్తర దేశంలో షిరిడీ వెళ్ళగానే షిరిడీలో బాబా సమాధి ఉంది, అక్కడ పటం ఉంది. ఆ పటం మీద వాలిన పిచ్చికే నెత్తి మీద వాలింది. అదొక 15 నిమిషాలు ఉంది. అక్కడ ఎవరు మనుషులు లేరు.
ఎక్కడ లేని మనశ్శాంతి వచ్చింది. జీవులకు మరణం సహజం కదా, ఎందుకు ఆలోచన అనేసి అక్కడి నుంచి అతను చాలా శాంతిని పొంది బాబాను చూసిన వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేసి ది డివోటీస్ ఎక్స్పీరియన్సెస్ విత్ సాయిబాబా అనే ఒక పుస్తకం రాసి సాయిబాబా ఉన్నంతవరకు అజరామరంగా నిలిచిపోయాడు. ఆయన భార్యాపిల్లలతో కలిసి ఉంటే కొంతకాలానికి ఆయన మరణించి ఉండేవాడు, ఎక్కడో చోట రాజకీయ నాయకుడిగా పోయి ఉండేవాడు. అట్లా కాలేదు. ఒక ఉత్తమమైన కార్యక్రమం చేసినవాడు, ఆల్ ఇండియా సాయి సమాజ్ స్థాపించిన వాడు ఆయన బివి నరసింహస్వామి గారు. అట్లనే కాదు, ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క బాధ, ఒక్కొక్క కష్టం, ఇవన్నీ కూడా మన ఎంతో అభ్యుదయకరంగా ప్రభావితం చేసే అంశాలు మనకి ఎదురవుతాయి. అంచేత మనకు ప్రతి దగ్గర భర్తృహరి అందుకే చెబుతాడు. మామూలు వాడేమో కష్టం వస్తే మట్టి ముద్దలాగా కిందపడి అతుక్కొని కూరుకుపోతాడు, అదే తెలివిగలవాడు విజ్ఞుడు ఒక బాలులాగా నేల మీద పడగానే కందుక ఉంటే బాలు అది కింద పడగానే అంతకంటే రెండంతల వేగంతో పైకి ఎగురుతాడు. ఆ విధంగా సత్పురుషుడు కానివాడు ప్రవర్తిస్తాడు అని చెప్తారు. కాబట్టి మనం ప్రతి కష్టాన్ని ఒక సోపానంలాగా పెట్టుకొని ఉండగలగాలి. అంచేత మనని మనం ఆత్మ పరిశీలన చేసుకోవడం అనేది అన్నిటికంటే చాలా ఉత్తమమైనటువంటి ఇది అన్నమాట. అందుచేత ఒక్కొక్క కథ, ఒక్కొక్క దీన్ని మనం ఎందుకు చదువుకుంటున్నామంటే దాని ద్వారా మనం ఎంత ఎక్కువ నేర్చుకోగలమా అని. ఆ నేర్చుకోవడం ఎప్పుడప్పుడు నేర్చుకోవాలా, నేర్చుకోకుండా కాలం గడిపితే నేర్చుకోనంతవరకు నేర్చుకొని వాళ్ళమే అవుతాం. ఎప్పుడైనా నేర్చుకోవాలి, అది నేర్చుకోకపోతే అసంపూర్ణంగా బతికిపోతాం. అది ఇప్పుడు ఆ పాటని మనం కంప్లీట్గా కనుక చేయకపోతే ఆ కంప్లీషన్ ఇన్కంప్లీట్గా మిగిలిపోతుంది. అక్కడ పూరించబడిన భాగం అట్లాగే ఉండిపోతుంది. జీవితం అనే ప్రవల్లికలో పజిల్ అనమాట, ప్రవల్లిక అంటే ఒక అసంపూర్ణంగా ఒక్క గడి వదిలినా అది ఖాళీగానే ఉంటుంది. జీవితం ఎప్పుడు అంతే. అంచేత మనం చాలాసార్లు పొరపడే అంశాలను సూక్ష్మంగా తన జీవితంలో గమనించి మాస్టర్ ప్రబోధామృతంలో ఇక్కడ రాశారు. కష్టాలు లేకుండా గన ఉంటే మనకు దుఃఖం లేకుండా పోద్ది అనుకుంటాం. దుఃఖం అనేది ఒక సబ్జెక్టు, కష్టం అనేది ఇంకో సబ్జెక్టు, రెండు ఒకటి కాదు. దుఃఖము మనస్థితి, కష్టము భౌతిక స్థితి ద్వారా మాత్రం ప్రభావితం చేసే అంశం. ఎట్లా అంటే ఒక ఆమెకు భర్త లేడు, ఒక బిడ్డ ఉన్నాడు, వాడెక్కడో పిల్లలతో ఆడుకుంటే పాము కరి చచ్చిపోయాడు. వెంటనే ఆ అమ్మ అక్కడ నగరంలో శ్రావస్తి నగరం ఏదో నగరంలో అందరినీ అడిగింది, అయ్యా నాకు ఒక్కడే కొడుకు, మీకెందరో ఉన్నారు కదా, నా కొడుకును బతికించే మార్గం చెప్పండి, నాకు వాడు లేకపోతే నేను బతకలేను. ఇప్పుడు నాకు భర్త లేడు, తల్లిదండ్రులు లేరు, ఆస్తిపాస్తులు లేవు, దానికి బతుకుతున్నాను, ఉన్న ఒక్కడు పోయాడు, ఏం అన్యాయం ఇది, నా కొడుకు బతికే మార్గం చెప్పు. అప్పుడు అందరున్నారు, మేమేం చెప్పలేమ్మా, అక్కడదిగో ఆ కొండ దగ్గర అక్కడ ఒక ఆయన నాకు పెద్ద ఆయన, ఆయన దైరుబో, నీకేమన్నా చెప్పచ్చు. ఆమెను అలా గమనించాడు, ఆమె కొంత తెలివి ఉంది కానీ దాన్ని అప్లై చేసుకుని అన్వయించుకోవటం రాలే. వెంటనే ఆయన అన్నాడు, అమ్మా నీ కొడుకుని నేను తప్పకుండా కాపాడుతాను, బతికిస్తాను, ఇంతకు నువ్వేమంటావు, ఈ భూమి మీద ఈ కష్టం నీ ఒక్కదానికే వచ్చిందని కదా, అంటే రాని వాళ్లే ఎక్కువ మందని, అందుకని నువ్వు ఊర్లోకి వెళ్ళి ఎవరి ఇంట్లో అయినా నీకు వచ్చిన దుఃఖం లాంటిది అంటే తమ ఆత్మీయులను కోల్పోవటం, లేకపోతే అట్లాంటి వాళ్ళ ఇంట్లో అన్ని ఆవాలు తీసుకురా, ఎవరింట్లో అయినా ఆవాలు ఉంటాయి, ఆ ఆవాలు తెచ్చి నేను నువ్వు తేగానే మంత్రించి బిడ్డ మీద జల్లేసి వాడిని లేపేస్తాను, అంతవరకు నీ బిడ్డ శవాన్ని నేను కాపాడుతాను, నువ్వు బో అన్నాడు. సరే నాయన, అదెంత పని నోళ్ళు పోయింది. ఊర్లో అది పెద్ద నగరం, అప్పట్లో ప్రతి ఇంటికి పోతే వాళ్ళని అట్ట గెలగగానే, అయ్యో మా ఇంట్లో ఎంతోమంది చనిపోయారు, కాకపోతే మేము మర్చిపోయాము, కొంతకాలమైంది కాబట్టి మర్చిపోయాం, నీకు ఫ్రెష్గా ఉంది అని. ఈమెకు ఒక కొడుకు పోతే 10 మంది కొడుకులు పోయిన వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు పోయిన వాళ్ళు ఉన్నారు, భార్యాభర్తలు పోయిన వాళ్ళు ఉన్నారు, అంటే వాళ్ళు పోతే వాళ్ళ మిగతా వారసులు మిగిలిన వాళ్ళు, అంటే లోకమంతా దుఃఖహతమని ఆమెకు అర్థమైంది. మధ్యాహ్నం అయ్యేప్పటికీ మనస్సు పనిచేయడం ఆరమ్మా, అరే రే ప్రపంచంలో మనుషుల్ని కోల్పోని వాళ్ళు లేరు, ప్రతి వాళ్ళు కోల్పోయారు, ఏదో సమయంలో కోల్పోయారు, ఎంతోమందిని కోల్పోయారు, దేనికి ఇంకో దాంతో పోలిక ఉండదు, మరణం అనివార్యమైన నిజం, అందుకని దాని గురించి శోకించడం అనవసరం, ఉన్నదాన్ని ఒప్పుకోవాలి, లేని దాన్ని దిగులు పట్ట అనవసరం అని అర్థమైపోయిందా. అందుకని ఏం చేసింది, మెల్లగా ప్రశాంతంగా వచ్చింది, స్వామి మీరు నన్ను ఎందుకు దెమ్మన్నారో అర్థమైంది, ఈ భూమి మీద అట్లాంటి ఆవాలు ఎక్కడ దొరకవు, దుఃఖం లేనివాడు ఉంటేగా ఆవాలు ఇవ్వడానికి, మామూలు మనమేమనుకుంటాం ఈ ఒక్క పని పూర్తయితే నాకు సుఖం వచ్చేస్తుంది అనుకుంటాం, నిజంగా ఆ పని పూర్తవగానే 100 పనులు వస్తాయి,
అంటే 100 ఆలోచనలు 100 అవసరాలు 100 కోరికలు పుట్టుకొస్తాయి అందువల్ల 100 కూడా తీరే అనుకో 1000 వస్తాయి 1000 వస్తే 10000 వస్తాయి అంటే దుఃఖం అనేది కంటిన్యూ అయ్యే అంశమే కానీ పూర్తయ్యే అంశం కాదు పూర్తవాలంటే ఆధ్యాత్మికత అనుసరించాలి గురుసేవ చేయాలి మహాత్ముల్ని తలుచుకోవాలి ధర్మాన్ని అనుష్ఠించి తెలుసుకోవాలి ఇంకా ఇంకా లోతుగా అసలు ఈ సృష్టి ఏమిటి దాని తత్వం ఏమిటి తెలుసుకొని జీవిస్తే తప్ప ఆధ్యాత్మికత రాదు ఆధ్యాత్మికత వస్తే తప్ప ఇది కాదు ఆ నష్టపోవటం అనేది ఒక భాగం మనోస్థితి ఒక భాగం మనోస్థితి దుఃఖం నష్టపోవటం భౌతికం ఈ రెండింటిని కలగలిపేసుకొని పొరపాటు పెడతాం మాస్టర్ గారు గొప్ప మాట చెప్పారు మనం ఎవరైనా ఒక సత్పురుషుని నమ్మి కొద్దిగా సాధన చేసి కొంతకాలం గడిచాక వాళ్ళకి దగ్గరగా జరిగిపోతాం దగ్గరికి జరగగానే వాళ్ళ సవా లక్ష తప్పులు కనిపిస్తాయి మనం కరెక్ట్ అని వాళ్ళు తప్పులని అనిపిస్తాయి ఇంకా తర్వాత నీకు సాధనే ఉండదు ఎందుకంటే అంత అసహజంగా ఉండే మనిషి చెప్పింది సహజం కాదని మనకే అంతకంటే తెలుసని అనిపిస్తుంది మనం పోతాం దారి తప్పి అందుకే సాధువుతో ఆడవాళ్ళు మగవాళ్ళు పరస్పరము డబ్బు విషయంలో నిప్పుతో జాగ్రత్తగా ఉండాలా అని చెబుతారు జాగ్రత్త ఉండకపోతే నిప్పు కాలుతుంది స్త్రీ పురుష సంబంధాలు అనవసరమైన పశుత్వ లక్షణాలకు వెళ్తాయి ముఖ్యంగా అందులో ఒక ఉదాహరణ మాస్టర్ చెప్పేవారు ఎవడో ఒక అతను ఎన్నో జన్మల సంస్కారం వల్ల ఈ జన్మలో అంతఃశుద్ధి చేసుకుందామని తీవ్రంగా ధ్యానము మనస్సు స్మరణ చేస్తూ సుఖాలు వివర్జించి కష్టంగా కొండకు ఎగబాగినట్టు జీవితం గడుపుతున్నాడు అనుకో ఒక నిట్టనిలువ కొండ మీదకి రోజురోజు తన అంతరంగం శుద్ధిపరుచుకుంటూ మలినాలు పోగొట్టుకుంటూ ఎక్కుతున్నట్టు కష్టపడుతున్నాడు అనుకో అతని మీద మన దృష్టి పడింది మనం ఏం చేస్తాం అతనికి సేవ చేయాలని ఆయన్ని పిలుచగొచ్చి ఆయన చల్లటి నీళ్ళతో స్నానం చేసి శరీరాన్ని నిగ్రహిస్తున్నాడు మనం పోయి గోరువెచ్చటి నీళ్లు సప్లై చేసి అతని శరీర మనసుని మెల్లమెల్లగా వాడి చేయడానికి ట్రై చేస్తాం అటువంటిప్పుడు అది సాధు సేవ అవ్వదు ఎలా చేయాలి పరిపక్వత కలిగిన వ్యక్తుల మహాత్ములకు తనకు తగిన రీతిగా సేవ చేసి ఎప్పటికీ ఆ భావం నిలిచేలాగా చేయగలిగితేనే కరెక్ట్ ఈరోజున్న భావం రేపు మారిపోద్ది ఓ ఇట్లా అంట మన నిన్నదాకలా అనుకున్నావు అంటారు అందువల్ల స్థిరమైనటువంటి విశ్వాసం ఎప్పుడు వస్తుంది జ్ఞానం ఉంటే వస్తుంది ఖచ్చితమైన అవగాహన ఉంటే వస్తుంది ఆ అవగాహన రావాలంటే ఏం చేయాలా ప్రపంచపు తీరు సృష్టి యొక్క లక్షణం ఇవన్నీ మన తీరు ముందు మనకు అర్థం అవ్వాలి అటు అర్థం కాకపోతే ఇదిగో ఇట్లాంటి పరిస్థితి వస్తుంది అసలు నిజానికి మన అంతరంగాన్ని సంతృప్తిగా ఉంచుకోవడానికి ఎప్పుడు ట్రై చేయం అసంతృప్తిగా ఉంచుకునేందుకు 1000 రకాలుగా ట్రై చేస్తాం అట్లాగే ప్రతి పనికి ఒక పక్వ దశ ఉంటుంది ఆ పక్వ దశ వచ్చేదాకా నువ్వు ఎదురు చూడమే మార్గం అట్లా జీవితం యొక్క పర్యవసానం నిగ్రహంలో ఉందని నాకు చాలాసార్లు అనిపిస్తుంది కోరిక తీరడం నిగ్రహించుకోవటంలో నిగ్రహం ద్వారా మనం అతి ఉత్తమ ఫలితం పొందుతాము అని నాకు అనిపిస్తూ ఒక పని చేయటం కంటే ఆ పనిని నిగ్రహించటంలో మనకు ఎక్కువ సంతోషం మనకేదైనా పెరికే కోరికలు ఉంటాయి కూడా ఇట్లా దానికంటే ఉత్తమమైన పని చేస్తా దాన్ని వదిలేయటం ఉండవచ్చును అంచేత మనం చేయవలసిన పని ఏమిటి అంటే ఇట్లా మనని మనం గమనించటం ఐడెంటిఫై చేయటం అప్పుడు మన లోపల ఎన్నో 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 బలహీనతలు ఎన్నో ఆకాశంలో చుక్కలు ఎన్నున్నాయో అంతకంటే ఎక్కువ ఒక్కొక్కటి కనిపిస్తూ వస్తాయి కాబట్టి మనని మనం తెలుసుకోవటం బయట ప్రపంచం తెలుసుకోవడం కంటే మనకి ఎక్కువ అవసరం అది ఆధ్యాత్మికతకు మొదటి సోపానం మీకు నమస్కారం.